ఇది బెట్టు గెలవకుండానే నువ్వు గెలుస్తావని ఈ బెట్ కట్టినప్పుడే మాకు తెలుసు రాజ్. అసలు బెట్ గురించి నీకెలా తెలుసు? అసలు ఈ బెట్ కట్టించిందే తను. అవును రాజ్, నువ్వు మీ నాన్న కోసం నా జీవితంలోకి వచ్చాననుకుంటున్నావు. కాదు, నేనే నా కోసం నీ జీవితంలోకి వచ్చాను. 13 సంవత్సరాలుగా ఓటమి తప్ప గెలవడం తెలియని నాకు గెలుపు తప్ప ఓటమి తెలియని నీ క్యారెక్టర్ నచ్చింది. ఏ బంధుత్వం లేని వాళ్ళ కోసం కూడా ఏవైనా చేయాలనుకున్నప్పుడు నీలో మంచితనం నచ్చింది. 200 మంది సెక్యూరిటీ మధ్య నాకు లెటర్ ఇచ్చినప్పుడు నీలో ధైర్యం నచ్చింది. నా ఇంటికొచ్చి నాకు ఫ్లవర్ ఇచ్చినప్పుడు నీలో దమ్ము నచ్చింది. నా జీవితంలో ఒక రోజంతా నిన్ను స్వేచ్ఛగా తిరిగేలా చేసినప్పుడు నీలో స్మార్ట్నెస్ నచ్చింది. తెల్లవారితే నాన్నకు ఆపరేషన్ అని తెలిసి కూడా ఆపదలో ఉన్న ఆడపిల్ల చేయి వదిలినప్పుడు నీలో మగతనం నచ్చింది. 100 మందిలో ఒకరికుండే మొండితనం నీది, 1000 మందిలో ఒకరికుండే తెగింపు నీది, 100,000 మందిలో ఒకరికుండే తెలివి నీది. అందుకే ఫ్రెండ్షిప్ కోసం ఏవైనా చేసే నా క్లాస్మేట్ జేమ్స్ ని నీ లైఫ్ లోకి పంపించి, బెట్టింగ్ కోసం ఏవైనా చేసే నీతో పందెం కట్టించాను. చెయ్యి వదిలేస్తావా, నీ ప్రాణాలు వదిలేస్తావా? Ah!
తన పేరు అమ్ము అని నీకెలా తెలుసు? మా అమ్మ నాన్న తప్పించి నన్ను చెరి అని పిలిచేది అమ్ము మాత్రమే. ఈ డాలర్ కూడా తనే ఇచ్చింది. అంటే అంటే నువ్వు సూర్యనారాయణ గారి కొడుకువా? హలో నాన్న, రాజ్ రాజ్ ఎవరో కాదు, సూర్యనారాయణ గారి కొడుకు నాన్న. పద, హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు నేను బతకడం ఇంపార్టెంట్ కాదు, ఒక నిజం బతకడం ఇంపార్టెంట్, ఒక ఆశయం బతకడం ఇంపార్టెంట్. ఆ రోజు ఊరందరికీ పట్టాలు పంచుతుండగా జరిగింది ప్రమాదం కాదు, ప్రమాదంగా సృష్టించారంతే.